नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस मొత్తానికి అందరి కంటే ముందుగా మరి బిఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్ గారు అయితే ఎమ్మెల్యేల లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటే సిర్పూర్ నుంచి కోనేరు కన్నప్ప అదే విధంగా చెన్నూరు నుంచి బాల్క సుమన్ బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య మంచిర్యాల నుంచి నడిపల్లి దివాకర్ రావు ఆసిఫాబాద్ గోవ లక్ష్మి కానాపూర్ నుంచి బుక్య జాన్సన్ రాథోడ్ నాయక్ అదే విధంగా ఆదిలాబాద్ నుంచి అయితే జోగరామన్న బోతు నుంచి శ్రీ అనిల్ జాదవ్ అయితే నిలబడతా ఉన్నట్లయితే మరి వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ చేశారు అదే విధంగా నిర్మల్ అయితే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముదల్ నుంచి అయితే మరి విటల్ రెడ్డి గారు అదే విధంగా ఆర్మూర్ అయితే ఆశన్న గారి జీవన్ రెడ్డి బోధన్ నుంచి మహమ్మద్ షకిల్ అమీర్ అదే విధంగా జుక్కలేమో హన్మంత్ సీండే బాన్సవాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అదే మొత్తానికి ఈ లిస్ట్ ఇలా ఉంటే దీంట్లో నుంచి ఒక ఏడుగురిని మరి తప్పించి ఇతరులకైతే ఇవ్వడం జరిగింది మరి అల్ల ఎవరెవరు లిస్ట్ ఏంది వాళ్ళని ఎందుకు రీప్లేస్ చేయాల్సి వచ్చింది అన్నది కూడా చెప్తాను అదే విధంగా ఎల్లారెడ్డి నుంచి చూస్తే జాజల సురేందర్ కామారెడ్డి నుంచి కే చంద్రశేఖర్ రావు గారు నిలబడుతున్నారు ఓకే కేసీఆర్ గారు కామారెడ్డి అటు గజ్వేల్ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లయితే మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నదైతే ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నది అండ్ ఇంకో విషయం చూసుకుంటే మాత్రం కామారెడ్డిలో కొంచెం కాంగ్రెస్ గట్టిగా ఉన్నది దాన్ని ఖచ్చితంగా కొంచెం నిర్వీర్యం చేసే ప్రయత్నం కోసమే నీరు గార్చించే ప్రయత్నం కోసమే మరి కేసీఆర్ గారు కామారెడ్డిని చూసుకున్నట్లు మరి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు అదే విధంగా నిజామాబాద్ అర్బన్ నుంచి బీగల గణేష్ గుప్తా నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అదే విధంగా బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి కోరుట్ల వచ్చేసి సంజయ్ కల్వకుంట్ల అదే విధంగా జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ గారు అదే విధంగా ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ రామగుండం కోరుకంటి చందర్ మంత్రి నుంచి పుట్ట మధు పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ చొప్పదండి నుంచి సుంకే రవిశంకర్ గారు అదే విధంగా వేములవాడ నుంచి చలిమేడ లక్ష్మీ నరసింహారావు అదే విధంగా సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల తారక రామారావు గారు నిలబడతా ఉన్నారు ఇది తెలిసిన విషయమే సిరిసిల్ల నుంచి మరి గతంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు నేనైతే రూపాయి పంచకుండా ఎలక్షన్లోకి వెళ్తా ఖచ్చితంగా వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటే మాత్రం నేను వాళ్ళకి సేవ చేస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటా అన్నటువంటి సంచలనమైన వాక్యాలు కూడా చేయడం జరిగింది గతంలో చూసుకుంటే మానకొండూరు నుంచి రసమయ బాలకిషన్ గారు హుజూరాబాద్ అయితే పాడి కౌచిక్ రెడ్డి మరి గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అయితే మరి గెల్లు శ్రీనివాస్ గారిని అయితే మరి అక్కడ నిలబెట్టి మరి బరిలో దించారు మరి ఓటమి పాలైనందుకు ఇంకో ఇతర కారణాల చేత మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని అయితే మరి హుజూరాబాద్ నుంచి మళ్ళీ నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి హుస్నాబాద్ నుంచి వరిదల సతీష్ కుమార్ అయితే మరి పేరు వినిపిస్తూ ఉంది అదేవిధంగా సిద్దిపేట నుంచి తన్నీరు హరీష్ రావు గారు మరి హరీష్ రావు గారి గురించి విషయం మాట్లాడాలంటే మెదక్ సంబంధించినటువంటి స్థానాన్ని మైనంపల్లి రోహిత్కు అప్పచెప్పనందుకు కారణంగా మరి తన్నీరు హరీష్ రావు గారి పైన మైనంపల్లి హనుమంతరావు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి దీన్ని ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది సరే మెదక్ నుంచి చూసుకుంటే పద్మ దేవేందర్ రెడ్డి గారు నారాయణఖేడ్ నుంచి భూపాల్ రెడ్డి గారు ఆందోళన నుంచి చంటి క్రాంతి కిరణ్ జైరాబాద్ నుంచి మాణిక్రావు సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ పటాన్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు విషయానికి చూసుకుంటే పటాన్ చెరువులో మధు నీలం మధు అని చెప్పేసి మరొక నాయకుడు అయితే తయారయ్యాడు మరి తను కూడా టికెట్ కోసం చాలా ప్రయత్నించినప్పటికి కూడా మరి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికే మరి కట్టజెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది దుబ్బాక నుంచి చూసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ నుంచి కేసీఆర్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రెండు స్థానాల నుంచి కేసీఆర్ గారు అయితే మరి పోటీ చేయబోతున్నారు అమర కామారెడ్డి గారు ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్ మా నిజామాబాద్ మంత్రి గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి రెండు చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్ మేడ్చల్ చూసుకుంటే చామకూర మల్లారెడ్డి మళ్ళీ కూడా చామకూర మల్లారెడ్డికి అయితే మేడ్చల్ నియోజకవర్గం అప్పచెప్పారు మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు మరి ఇందాక చెప్పినట్టు మైనంపల్లి గారికి అయితే మరి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అయితే అప్పచెప్పారు మరి ఈ వివాదాలు జరుగుతున్నాయి మల్కాజిగిరి నుంచి మరి మైనంపల్లి హనుమంతరావు గారు పోటీ చేస్తారా చేయబోరా అన్నది అయితే చూడాలి కుత్బుల్లాపూర్ నుంచి
వివేకానంద్ గారు కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు గారు ఉప్పల్ నుంచి చూసుకుంటే బండారు లక్ష్మారెడ్డి గతంలో ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డిని కాదని అండ్ అదే విధంగా మాజీ మేయర్ బొంతు రామమోహన్ గారు కూడా కొంచెం పోటి పడ్డపడి కూడా మరి ఎవరు ఊహించిన విధంగా బండారు లక్ష్మారెడ్డి గారికి అయితే మరి ఉప్పల్ నియోజకవర్గం అప్పజెప్పారు ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి అయితే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి అయితే మరి వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేశారు పైలట్ రోహిత్ రెడ్డి గురించి చూసుకుంటే మొయినాబాద్ ఫామ్ అవుట్ ఇష్యూ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డికి కొంచెం బీఆర్ఎస్ పార్టీ తరపున మంచి ఆదరణ వచ్చింది అనుకోవచ్చు మరి అది దేనికోసం వచ్చిందో ఏమో మొత్తానికైతే పైలట్ రోహిత్ రెడ్డి గారి పేరు అయితే కన్ఫర్మ్ చేసేసారు ముషిరాబాద్ నుంచి ముట్ట గోపాల్ అదేవిధంగా మలక్పేట నుంచి తీగల అజిత్ రెడ్డి అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా కార్వాన్ నుంచి అనితల కృష్ణయ్య అదేవిధంగా చార్మినార్ నుంచి ఇబ్రహీం లోడి చంద్రాయన్గుట్ట నుంచి సీతారాం రెడ్డి జగత్పుర నుంచి సామ సురేందర్ రెడ్డి బౌదూర్పుర నుంచి అలీ సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారికి అయితే మరి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసేసారు అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యా నందిత గతంలో చూసుకుంటే సాయన్న గారు ప్రాతినిధ్యం వహించినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ను కాస్త మరి తన కూతురు అయినటువంటి లాస్యా నందిత గారికి అయితే అప్పజెప్పారు మరి మొత్తానికి కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి నారాయణపేట నుంచి రాజేందర్ రెడ్డి మౌబోనాన నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా జడ్చర్ల లక్ష్మారెడ్డి గారు దేవరకద్ర నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు షాద్నగర్ అంజయ్య గారికి కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి గారికి దేవరకొండ రవీంద్ర కుమార్ గారికి అదేవిధంగా నాగార్జున సాగర్ నోముల భగత్ గతంలో ఊహించిన విధంగానే ఉప ఎన్నికలు జరిగిన తర్వాత నోముల భగత్ గారు గెలవడం జరిగింది తిరిగి అదే స్థానాన్ని నోముల భగత్ గారికే మరి ఇచ్చిర్రు సూర్యపేట నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మొత్తానికి ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళకే పూర్తి స్థాయిలో కట్టబెట్టినటువంటి విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా బోనియను చూసుకుంటే పైల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా నకరికల్ నుంచి చిలుమర్తి లింగయ్య గారికి తుంగతుర్తి ఏమో గాదరి కిషోర్ గారికి మరి అనౌన్స్ చేసినటువంటి విషయం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆలేరు కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో కేసీఆర్ గారు నిలబడతారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి మరి ఆ స్థానం కల్పించారు అదేవిధంగా స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహర్ గారి పేరు అయితే మరి వినిపిస్తూ ఉంది మరి స్టేషన్ గణపూర్ను అయితే గతంలో ఉంటే రాజయ్య గారిని కాస్త తీసివేసి మరి కడియం శ్రీహరి గారికి అయితే మరి స్థానం కల్పించారు మరి పాలకుర్తి చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారికి డోర్నకల్ నుంచి రెడ్యా నాయక్ గారికి అదేవిధంగా మహబూబాద్ నుంచి భానోతు శంకర్ నాయక్ గారికి అయితే మరి టికెట్లు అనౌన్స్ చేశారు మొత్తానికి నర్సంపేట నుంచి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి పర్కల్ నుంచి ధర్మారెడ్డి గారికి వరంగల్ వెస్ట్ నుంచి దాస్య వినయ్ భాస్కర్ గారికి అదేవిధంగా వరంగల్ ఈస్ట్ నుంచి నన్నపనేని నరేందర్ గారికి వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ గారికి భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి అయితే మరి స్థానాలు అనౌన్స్ చేసినట్టయితే మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా నాగజ్యోతి గారికి అయితే ములుగు నుంచి టికెట్ అనౌన్స్ చేశారు నిన్నటి వీడియో చూసుకుంటే అయితే నాగజ్యోతి గారు మరి కళ్ళకు నీళ్లు పెట్టుకొని ఏడవడం జరిగింది మరి టికెట్ అనౌన్స్ చేసిన సందర్భంగా పీనపాక నుంచి రేగ కాంతారావు గారికి అదేవిధంగా ఇల్లందు నుంచి భానోతు హరిప్రియ నాయక్ గారికి అదేవిధంగా ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గారు అదేవిధంగా పాలేరు నుంచి ఉపేందర్ రెడ్డి గారికి మదిరా నుంచి లింగాల కమలరాజు గారికి అయితే మరి టికెట్లు అనౌన్స్ చేశారు వైరా నుంచి భానోతు మందాలాల్ అదేవిధంగా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గారికి అయితే టికెట్లు అనౌన్స్ చేశారు కొత్తగూడెం నుంచి వానమ వెంకటేశ్వరరావు గారికి అయితే మరి టికెట్ అనౌన్స్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం అశ్వరావుపేట వచ్చేసి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా భద్రాచలం నుంచి తెల్లం వెంకటరావు గారికి అయితే టికెట్ అనౌన్స్ చేశారు మొత్తానికి మరి 119 నియోజకవర్గాల నుంచి 7 స్థానాలను మార్చి కొన్ని హోల్లో పెట్టి మొత్తానికి విడుదలైనటువంటి లిస్ట్ అయితే ఇది ఈ విధంగా ఉంది మరి కొంతమంది ఎందుకు వాళ్ళ స్థానాలను మార్పు చేసిర్రు ఎందుకు చేయవలసి వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బోతు ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా మెట్పల్లి కోరుట్ల పేరు కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందకి రాదు మిగతా అన్నీ కూడా పాత ఉన్నాయి ఒక 4 చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి నాగజ్యోతి
అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడపి చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. మొత్తానికి అసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కున్నప్పటికీ ఆత్రం సక్కును కాదని కోవలక్ష్మి గారికి అయితే మరి టికెట్ అనౌన్స్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బోత్ నుంచి రాతోడు బాపురావు గారు ఉండే మరి తనను కాదని చెప్పేసి అనిల్ జాదవ్ గారికి ఇచ్చారు. అదేవిధంగా ఖానాపూర్ నుంచి రేఖ నాయక్ ఉంటే రేఖ నాయక్ గారిని తప్పించి జాన్సన్ నాయక్ అయితే మరి టికెట్ అనౌన్స్ చేసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైరా నుంచి రాముల్ నాయక్ గారు ఉండే మరి రాముల్ నాయక్ గారిని కాదని చెప్పేసి మదన్ లాల్కి అయితే మరి టికెట్ అనౌన్స్ చేశారు. బేతి సుభాష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే స్థానం అది, దాన్ని కాదని చెప్పేసి మరి బండారు లక్ష్మారెడ్డి గారికి అయితే టికెట్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే స్టేషన్ గణపూర్లో తాటికొండ రాజయ్య గారు మరి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు, కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. మరి వాటి కారణము ఇంకేటి కారణము కానీ తాటికొండ రాజయ్య గారిని కాదని చెప్పేసి మరి కడియం శ్రీగారికి అయితే మరి స్టేషన్ గణపూర్ స్థానం అయితే కట్టబెట్టేటటువంటి యోచనలో ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం మార్పులు చూస్తే ఖానాపూర్, బోతు, అసిఫాబాద్, స్టేషన్ గణపూర్, వేములవాడ, ఉప్పల్, వైరా ఈ 7 నియోజకవర్గాల్లో మార్పులు అయితే జరిగినాయి. అనివార్యం అనుకున్న చోట, తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది. అట్లాంటి చోట తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క ఒక రకంగా చెప్పానండి. అదేవిధంగా పెండింగ్ కొన్ని చూసుకుంటే ఒక 4 అయితే పెండింగ్లో ఉన్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందులో జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోష్మాల్ మరి వీటిని కూడా పెండింగ్ లిస్టులో పెట్టారు. మొత్తానికి ఈ ప్రకటించినటువంటి 115 సీట్ల ప్రకటనలో ఓసీలకు 58 స్థానాలు, బీసీలకు 23 స్థానాలు, ముస్లింలకు 3 స్థానాలు, ఎస్సీలకు 19 స్థానాలు, అదేవిధంగా ఎస్టీలకు 12 స్థానాలు, రెడ్డీలకు 40 స్థానాలు, అదేవిధంగా విలమలకు 11 స్థానాల్లో, కమ్మలకు 5 స్థానాల్లో, వైశ్యులకు 1 స్థానంలో, బ్రాహ్మణులకు 1 స్థానంలో కల్పిస్తున్నట్లయితే మరి క్లియర్గా నిన్న కేసీఆర్ గారు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లిస్ట్ చూసుకుంటే మాత్రం మరి ఈ విధంగా ఉంది. ఈ విధంగా రిజర్వేషన్ల సంబంధించినటువంటి కొన్ని స్థానాలను ఎవరికి చెందాలనో వారికి కేటాయిస్తూ, అదేవిధంగా మరి రిజర్వేషన్ల వారిగా కులాల వారిగా ఇంతవరకు అయితే సీట్లు కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ.